ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని మాట 21వ కీర్తన 9వ వచనం. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె అగుదురు. తన కోపం వలన యెహోవా వారిని నిర్మూలము చేయును, అగ్ని వారిని దహించును. చదవబడినటువంటి ఈ లేఖనము ద్వారా ప్రభువు మనతో మాట్లాడునుగాక. దేవుని బిడ్డ, ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉంటారు. దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు, దేవుని యొక్క సన్నిధి అనుభవించాలి అని దేవుని కొరకు ప్రతి ఒక్కరు కూడా ఆశతో కనిపెట్టి ప్రార్థిస్తూ ఉంటారు. దేవుడు మనకి ప్రత్యక్షమైనప్పుడు మరి దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క దయ, కరుణ, వాత్సల్యత మనం అనుభవించాలి. కానీ దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మరి అగ్నిగుండం వలె మార్చబడుదురు, కోపము వారిని, దేవుని కోపము వారిని నిర్మూలము చేయును, అగ్ని వారిని దహించునని లేఖనము సెలవిస్తూ ఉంది. దేవుడు మరి ఆయన దయామయుడైనటువంటి దేవుడు. ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం అంతా కూడా నిలుస్తుంది. మరి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని, దీర్ఘాయుష్మంతులుగా చేయాలని ప్రభు ఎంతగానో ఆశిస్తూ ఉన్నారు. కనుకనే అడిగిన ప్రతి వారికి ఆయన యొక్క ప్రత్యక్షతను కనపరుచుకుంటూ ఉన్నారు. దేవుడు మనకి ప్రత్యక్షమైనప్పుడు మరి దేవుని యొక్క సన్నిధిని మనము అనుభవించే వారిగా ఉండాలి. కానీ దేవుని యొక్క కోపానికి గురయ్యే వారిగా ఉండకూడదు. అవిధేయులైనటువంటి వారు, పాపం చేసేటువంటి వారు, మరి భక్తిహీనులైనటువంటి వారి మీదకి దేవుని యొక్క కోపం వస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఈ మాట వింటున్నటువంటి నీ జీవితంలో మరి దేవుని యొక్క మాటకు విధేయులుగా, దేవుని యొక్క మాటకు లోబడి ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారిగా మనం ఉన్నప్పుడు, ఆయన మనకి ప్రత్యక్షమైనప్పుడు మనలో మరి విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ప్రార్థన జీవితము, పరిశుద్ధాత్మ అభిషేకము మనము కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క దీవెనలకు, దేవుని యొక్క ఆశీర్వాదాలకు మనము పాత్రులుగా ఉంటాము. అలనాడు సొదొమ గొమొర్ర పట్టణము మరి దహించి, అగ్ని చేత దహించి వేయబడడానికి కారణం ఏంటో మనందరికీ తెలుసు. నినెవే పట్టణ ప్రజల మీదకి కూడా దేవుని యొక్క శాపం వస్తుంది అని మరి సేవకుని ద్వారా ప్రకటించబడినప్పుడు, ఆ పట్టణ ప్రజలందరూ కూడా రాజుతో సహా గోనె పట్ట కట్టుకొని అందరూ కూడా దేవుని సన్నిధిలో ఉపోసించి ప్రార్థించినప్పుడు, ఆ పట్టణం మీదకి వస్తున్నటువంటి మరి శాపమును దేవుడు ఆపారు. ఆ పట్టణ ప్రజలందరూ కూడా దీవించబడ్డారు. ఆ పట్టణ ప్రజలందరూ కూడా ఉగ్రతలో నుండి తప్పించబడ్డారు. కనుక దేవుడు మనలను దీవించాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రార్థిస్తున్నటువంటి నీ జీవితంలో నీ ప్రార్థన ఆలకించి దేవుడు నీకు సహాయము దయచేసి ఉన్నతమైనటువంటి స్థితిలో నిన్ను నిలబెట్టాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ఏ విషయమై నువ్వు దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నావో తప్పకుండా ఆయన ప్రార్థన ఆలకించగలిగినటువంటి దేవుడు, నీ సమస్యలో నుండి విడిపించగలిగినటువంటి దేవుడు, నీ కన్నీటిని సంతోషముగా మార్చగలిగినటువంటి దేవుడు, నీ యొక్క బంధకాలలో నుండి నిన్ను విడిపించగలిగినటువంటి దేవుడు, ఆయన ప్రత్యక్షతను నీవు అనుభవించినట్లయితే, దేవుని యొక్క ప్రత్యక్షతను నీవు కోరుకున్నట్లయితే తప్పకుండా ప్రభు నీకు ప్రత్యక్షమై నీకున్న ప్రతి ఒక్క అనారోగ్యాల నుండి, ప్రతి ఒక్క సమస్యలన్నిటిలో నుండి ప్రభు నిన్ను విడిపించే దేవుడై ఉన్నాడు. బిడ్డారా, ఏ విషయంలో నువ్వు దిక్కుపడుతున్నావు, నేను ఒంటరిదానను, ఒంటరి వాడను, నాకెవరు సహాయము చేయగలరు, నాకంటూ ఎవరు లేరు, నేను అనాథను అని నీవు అనుకుంటున్నావేమో, ప్రభు అంటున్నారు, ఒకని తల్లివాని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. కనుక ప్రభు వైపు చూద్దాము, ఆయన సన్నిధానంలో ప్రార్థిద్దాము. మనకి ప్రత్యక్షమైనటువంటి దేవుడు మనని ఆదరిస్తాడు, మనలను దేవుడు బలపరుస్తాడు. మనం చేసే ప్రార్థనకు దేవుడు తప్పకుండా జవాబు అనుగ్రహించి దినమంతా కూడా ఆయన కృపగలిగిన హస్తపు నీడలో నిన్ను భద్రపరిచి ప్రతి ఒక్క అపజయాలలో నుండి, ప్రతి సాతాను శోధనలన్నిటిలో నుండి ప్రభు నిన్ను విడిపించి ఉన్నతమైనటువంటి స్థితిలో నిన్ను నిలబెట్టాలని
ప్రభు ఆశపడుతూ ఉన్నారు. కనుక మరి దినమంతా కూడా దేవుని యొక్క కాపుదలకు మన్ని మనముగా అప్పగించుకుందాము. నీవు తలపెట్టినటువంటి ప్రతి కార్యాన్ని కూడా నేను సఫలపరుస్తాను అని ప్రభు మాట్లాడుతున్నారు. కనుక ప్రీ దేవుని బిడ్డ, దేవుని వైపు మనము చూద్దాం. మన జీవితాలను ప్రభువుకు అప్పగించుకుందాం. భక్తిహీనుల వలె కాక మనము భక్తిలో, విశ్వాసంలో, ప్రార్థనలో బలవంతులుగా ఉందాము. అన్ని సన్నిధిలో ప్రార్థించి దైవికమైనటువంటి దీవెనలు మనము పొందుకుందాము. అతి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరూ కూడా అదే రీతిగా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాము. దేవుడు ఈ మాటలు మన హృదయాల్లో ఫలింప చేయనట్లుగా, దేవుడు మనలను బలపరిచినట్లుగా అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం నాయన, ఘనుడా, పరిశుద్ధుడా, కృపగలిగిన మా యేసయ్య, కనికరమ కలిగిన మా ప్రియ ప్రభు, ఆ సర్వాధికారి, మీకు వందనాలు ప్రభువా. దయగల తండ్రి అయ్యా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభువా, మారని దేవుడవు, మార్పు లేని దేవుడవు, యుగ యుగములకు సజీవుడు అయిన దేవుడు అయ్యా, మీకు స్తోత్రం నాయన. మీ ప్రేమ కొరకై, మీ కృప కొరకై మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా, మీకు స్తోత్రం నాయన. పరిశుద్ధుడా నాయన, మీరు మాకు ప్రత్యక్షమైనప్పుడు ప్రభువా అయ్యా, మీ ప్రేమకు నాయన, మీ దయకు మేము పాత్రులుగా ఉండాలని మీరు మాట్లాడి ఉన్నారయ్యా. భక్తిహీనుల వలె కాక ప్రభువా, ఇదిగో ప్రభువా, మీ ప్రేమకు మేము పాత్రులుగా ఉండటానికి సహాయం చేయండి నాయన. మీ చేత దీవించబడుటకు, ఆశీర్వదించబడుటకు నీ కృప ప్రతి వారికి సహాయం చేయము ప్రభువా. ఎవరే అవసరతలో ఉన్నారో, దేని కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు నైనా అయ్యా, వారిని మీరు దర్శించండి ప్రభువా అయ్యా. ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరే బలపరచండి నైనా, మీ కృపచేత నింపండి. వారు తలంచిన ప్రతి కార్యమును మీరు సఫలపరచండి. ఎవరైతే అనారోగ్యముతో బాధపడుతున్నారో వారికి సంపూర్ణమైనటువంటి స్వస్థతను మీరు దయచేయండి ప్రభువా అయ్యా. ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు వరుసలా దీవించి ఈ దినమంతా కూడా మీ కృపలో, మీ దయలో వర్ధిల్లునట్లుగా సహాయము చేసి మీరే మహిమయు, ఘనత ప్రభావములు పొందవలసిందిగా ఘనుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.